రాయల్ ప్రజలు ఇబ్బంది పెడితే వాళ్ళని ఆదుకునేవాడు ముద్దు బిడ్డ అలాంటిది రాయలసీమ ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ కళ్ళకి నీళ్ళు వస్తుంటే ప్యాలెస్ లో పడుతున్నాడు ఏమంటాం ముద్దు బిడ్డ ఓటుల కోసం ఓటుల కోసం పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు దాదాపు మన జిల్లాలో ఒక నెల ఉన్నాడు ఆయన నిద్రపోతున్నాడు ఈ రోజు రైతులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతుంటే పట్టించుకునే నాదుడే లేడు చూడండి ఆనాడు జగన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు గిట్టుబాటు ధర మేము ముందలే ప్రకటిస్తాం గిట్టుబాటు ధర ముందలే ప్రకటిస్తాం ఆ గిట్టుబాటు ధర కన్నా తక్కువ ఒకవేళ రైతులు అమ్ముకుంటే వాళ్ళకి నష్టపరిహారమే అందజేస్తామని చెప్పారు అందరు బో అనుకున్నారు కానీ జగన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత జనవరి 2020 వరకు అంటే మొన్న జనవరి వరకు నష్టపరిహారం ఎంత ఇచ్చారు తెలుసా 2000 25 లక్షలు 25 లక్షలు గిట్టుబాటు ధర వచ్చింది మనకి గిట్టుబాటు ధర వచ్చిందా కేవలం నష్టపరిహారం కింద 25 లక్షల రూపాయలు ఇచ్చింది రైతు భరోసా అన్నారు శాసనసభలో శాసన మండలిలో పెద్ద పెద్ద మాటలు చెప్పారు మంత్రి గారితో సహా కౌన రైతులు అందరికి ఇస్తూ ఉంటామన్నారు అందరు అబో అనుకున్నాం అప్పుడు మంత్రి గారిని అడిగా మంత్రి గారు ఎంతమంది ఉన్నారు కౌలు రైతులు 15 లక్షల మంది ఉన్నారు ఇష్టం గొప్పే అనుకున్నా ఒక 6 నెలల మళ్ళీ కనుక్కున్నా ఎంతమంది కౌలు రైతులకు వచ్చింది రైతు భరోసా అని 54,000 మందికి ఇచ్చారు ఇక్కడ జగన్ రెడ్డి అంటే 15 లక్షల మందికి ఇవ్వాల్సింది కేవలం 54,000 మంది రైతులకే కౌలు రైతులకే రైతు భరోసా ఇచ్చారు అది బా తర్వాత రైతు భరోసా అన్నారు అందరూ అనుకున్నారు అబ్బా జగన్ రెడ్డి గారు 12,500 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రెండు కలిపితే 18,500 రూపాయలు మనకు వస్తుంది ఇదేదో బాగుంది అనుకున్నాం ఓటేశారు ఎన్నికలైందేం చేసి 12,500 కాదండి మంత్రి అయితే మంచి బెంచ్ మండే వచ్చేసింది అదే రైతులు కూడా దోచి చెప్పి కూడా రైతులు అవమానించారు అన్ని మాటలు మాట్లాడారు ఎన్నికల ముందు ఘోషణ చేశారు ఇది కొంచెం ఆదాయం వస్తుంది కుటుంబాన్ని ఆదుకోవచ్చు ఇక్కడ మొత్తం పంట నష్టం మీరు రాయండి మాకు నష్టపరిహారం అందజేయాలంటే ప్రభుత్వం స్పందించట్లే గట్టిగా అయితే మీరు పలాన కులం గారు మీకు ఇవ్వాలి మీరు పలాన పార్టీ గారు మీకు ఇవ్వాలి అంటే ఎంత కులం పార్టీ కొంతపెట్టడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది చాలా బాధపడి అంతేకాదు పెద్దలు ఉన్నట్టు ధర్మవరం కూడా చేనేత సోదరులు ఒక్కొక్క నియోజకవర్గంలో కూడా చేనేత సోదరులు రైతులకి రైతుల హస్తంలో కార్యక్రమం పెట్టారు మా నియోజకవర్గంలో 10% మంది వచ్చింది ఇచ్చారు సరే ఉన్నాయి కట్టు మళ్ళీ పవన్ మన విద్యుత్ రెండు కాల్చుకొచ్చాను అదే కట్టు ల్యాండ్ సబ్సిడీ ఇస్తాము అదే కట్టు అంటే ఒక చోట్ల ఒకటి ఇస్తారు ఇంకో చోట్ల 10 లాక్కుంటుంది సెరికల్చర్ కూడా పెద్ద ఎత్తున దెబ్బతిని అమరావతి ఈరోజు రైతులందరూ ఎప్పుడే అందిస్తున్నారు మీ తీర్పులో నేను కోరేస్తాను చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మీరు కూడా వచ్చాం గుంటూరు జిల్లా పర్యటించాను తూర్పు గోదావరి జిల్లా మనం అనంతపురం జిల్లాకు వచ్చాం అన్ని జిల్లాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆంధ్ర రాష్ట్ర మొత్తం రైతులు ఇబ్బంది పడుతున్నారు అది ఒకటే కదా జగన్ రెడ్డి వచ్చిందే గురించి నాకు నిద్ర లేదు
అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రకృతి కూడా సహకరించలేదు. కనీసం దాంతో ఆదుకుంటారు అంటే అది కూడా ఆదుకోలేదు అన్నమాట. ఆవేదన అడగడుగున రైతులు గారు చెప్తున్నారు. మీ తరఫున మీరు పోరాడుతూ వాస్తవంగా తెలుసుకున్నాను నేను. అలాగే శాసనసభ శాసనమండలి మీ తరఫున మేము పోరాడతాం. మీ ప్రభుత్వం నిలదీస్తాం. మీకు న్యాయం జరిగిస్తున్నాం. మీ నిద్రపోయింది అంటే ఎంత కాల్చుతున్నారు? ఈ మోటార్ అన్ని యూనిట్లు కాల్చింది అని లెక్క రాస్తే మీకు తెలియదు అంటున్నారు తాతయ్య. ఇంకా జగన్ రెడ్డి గారు అనుకుంటే ఇంకా జగన్ రెడ్డి ఇంకా జగన్ రెడ్డి గారు అనుకుంటే మీటర్ కూడా ఇంకా ఇంకా జగన్ రెడ్డి గారు ఆరు వందల రూపాయల నుంచి 200 రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇవ్వకూడదు. ఊర్లోకి వస్తే మరో చెప్తే మొదటిసారి ఒప్పుకోండి. రెండోసారి వస్తే మనకు తరిమి తరిమి కొ